ఎమ్మెల్సీ కవితను 5 రోజుల కస్టడీ కోరింది సిబిఐ. రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను సిబిఐ అధికారులు హాజరుపరిచారు. కవితను నిన్ననే అరెస్టు చేశామని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. మాగుంట రాఘవ సహా నింతుల్ని ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను అరెస్ట్ చేశామన్నారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్ కు అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారని తెలిపారు. 100 కోట్ల చెల్లింపుల్లో కవిత పాత్ర కీలకమని సిబిఐ అధికారులు వాదన వినిపించారు. అయితే కవిత అరెస్టు చట్టవిరుద్ధంగా ఉందని సిబిఐ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఎమ్మెల్సీ కవితను 5 రోజుల పాటు కస్టడీ కోరింది సిబిఐ. రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను సిబిఐ అధికారులు హాజరుపరిచారు. కవితను నిన్ననే అరెస్టు చేశామని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. మాగుంట రాఘవ సహా నింతులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితను అరెస్టు చేశామన్నారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్ కు అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారన్నారు. 100 కోట్ల చెల్లింపుల్లో కవిత పాత్ర కీలకమని సిబిఐ అధికారులు తమ వాదనను వినిపించారు. ఎమ్మెల్సీ కవితను 5 రోజుల పాటు కస్టడీ కోరింది సిబిఐ. రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను సిబిఐ అధికారులు హాజరుపరిచారు. కవితను నిన్ననే అరెస్టు చేశామని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. మాగుంట రాఘవ సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితను అరెస్టు చేశామన్నారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్ కు అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారని తెలిపారు. 100 కోట్ల చెల్లింపుల్లో కవిత పాత్ర కీలకమని సిబిఐ అధికారుల తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. అయితే కవిత అరెస్టు చట్టవిరుద్ధంగా ఉందని కవిత తరపు లాయర్ మోహిత్ రావు కూడా తన వాదన వినిపించారు అంతకుముందు కోర్టులో.